వాస్తవం అనిపిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు మాట్లాడతాను. ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది తప్పని ఖండిస్తాను. ఇవాళ నేను గత 2-3 ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇలాగ మా సామాజిక వర్గ పెద్దలు వచ్చి ఏదో ఒక అధికార హోదాలో ఉన్నాను కాబట్టి ఏంటి సత్యనారాయణ గారు ఇలా చేస్తున్నాడు, ఏంటి దీనికి, ఏంటి అసలు మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, అతని శాస్త్రం ద్వారా మేము కూడా తలదించుకున్నాం ఇలాగా ఉంటున్నాయి అన్నది చెప్తుంటే ఇవాళ ఒక పెద్ద ఆయన లేఖ రాశాడు కదా, చూశారు మీరు అందరూ చూసే ఉంటారు. ఏంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాష లేకుండా అతను మాట్లాడే భాష ఏంటి? తాట తీస్తా, తోలు పోలుస్తా, తుక్కు రాకూడతా, చెప్పు తీసుకూడతా, ఈరోజు ఆయన అడిగాడు సరే నువ్వు బాగానే ఉంది, ఎంతమంది తాట తీసావు నాయన ఇప్పటి వరకు, ఎంతమంది తోలు తీసావు, ఎంతమందితో చెప్పు తీసుకుంటావు, కొన్ని ఆయన లెక్కలు ఏమన్నీ ఉంటే చెప్పు అని అడిగాడు. అంటే నువ్వు ఏ స్థాయికి దిగదారిపోయావో దిగదారిపోతున్నావు అన్నది ఆయన భావం. అంటే అందరు ప్రజలు అనుకునే భావాన్ని ఆయన ప్రశ్నించాడన్నది. నేను మొన్న మీకు దగ్గర చెప్పినా కూడా అంతే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తీకరించిన భావాన్ని మీ దగ్గర మీతో పంచుకున్నాను నేను. ఇవాళ ఆయన ఒక పెద్ద ఆయన సామాజిక వర్గంగా అందరూ కూడా ఆయన్ని ఒక లీడర్గా గుర్తించిన వ్యక్తి, ఆయన నిన్ను స్ట్రైట్గా నిలదీశాడు. చెప్పు ఎంతమంది తోలు తీసావు నువ్వు, ఎంతమంది తాట తీసే మాట్లాడితే తాట తీసేస్తానన్నావు, చెప్పు తీసుకొట్టేస్తానంటే ఎంతమంది కొట్టామండి, ఇవన్నీ మాటలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అవసరం? రాజకీయాల్లో ఇటువంటి మాటలు మాట్లాడితే మనం మనల్ని ప్రజలు గౌరవిస్తారా? ఎంత మనం హుందాగా ఉంటే మన గౌరవాన్ని నిలబెట్టుకుంటే దాన్ని ప్రజలు మనకు గౌరవిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్ముకోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అతను చంద్రబాబు నాయుడు ఏకైక ధ్యేయం ఏంటంటే అధికారంలోకి రావడానికి ఎన్ని క్షుద్రమైన ఆలోచనైనా చేస్తాడు, ఎన్ని క్షుద్రమైన పూజలైనా చేస్తాడు, అమాయక ప్రజలతో ఆడుకుంటాడు. పవన్ కళ్యాణ్ పిచ్చి నాయకులు అనేక మంది అతనికి బలైపోతున్నారేమో అనుకుంటాను నేను. ఈ చంద్రబాబు నాయుడు చేసే మారణ హోమంలో మరితెగించి చేసే ఈ చేష్టలకి పవన్ కళ్యాణ్ కూడా ఒక సమిద్రగా అయిపోతున్నాడా? ఇతని ఏదో పెద్ద తెలివైన అనుకుంటున్నాడు. గతంలో వంగివీటి మోహన్ రంగాన్ని చంపిన దాంట్లో ప్రధాన పాత్ర ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి ప్రధాన పాత్ర ఎవరు? ఆయనది కదా. అధికారంలోకి వచ్చేయటమే ఆయన చేయమని అర్థమవుతున్నప్పుడు నువ్వే రకంగా నేను ముఖ్యమంత్రిగా ఉండటానికి భగవంతుడి సాక్షిగా అంగీకరిస్తున్నానని చెప్పగలుగుతున్నావు. అంటే నువ్వు సపరేట్గా పోటీ చేస్తానన్నది చెప్తావు డైరెక్ట్గా ప్రజలకి. నాకు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, నా దారి నాదే, చంద్రబాబు నాయుడు దారే, చంద్రబాబుది అంటావా? ప్రజలకి నా విన్నపం ఒకటే, చంద్రబాబు నాయుడు ఒక అధికార దాహంతో ఉన్న పిచ్చాచి, అవినీతి రాక్షసుడు, అతని మాటలు నమ్మొద్దు, అతనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నది నా యొక్క విజ్ఞాపన ప్రజలకి. ఎందుకంటే అతని మధ్యన సూపర్ సిక్స్, P4 పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపుల్. ఇదివరకు మనం చెప్పాను మా అన్నిసార్లు ఆ పెట్టల ద్వారా గుర్తుకొస్తానే ఉన్నాను నాకు. ఆ రోజు పూట కడతానికి ఎవరో ఒకరు ముద్దు పెడతాం కోసం ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కోటేశ్వరులు చేసేస్తాను, నాకు కొంచెం ముద్దెట్టండి చాలు అని చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నాడు. ఇవాళ అటువంటి మాటలు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారు? ఎవరైనా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి
నా రాజకీయ పార్టీకి నా మేనిఫెస్టో ఇదని చెప్తారు. ఇంకా సమర్థుడిగా సమర్థవంతంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్ర గుర్తించేది ఒకే ఒక వ్యక్తి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004లో ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇంకా ప్రజలకు ఏం కావాలని, ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి, ప్రజలు డబ్బులు ఆర్థికంగా డబ్బులు లేక చనిపోతున్నారు వైద్యం చేయించుకోలేకని, ఆరోగ్యశ్రీ పెట్టిన పేదవాడి పిల్లలు చదువు లేక తెలివితేటల నుండి కూడా నిరర్థకం అయిపోతున్నారని, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన పేదవాడికి ఉపయోగపడే 108 ఏదైతే ఏం చేసినా ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఆయన 2009లో ఒకటే మాట ఆయన బడ్జెట్ ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసా? నా పరిపాలనే నా మేనిఫెస్టో, నా పరిపాలన నచ్చితే మీరు నాకు ఓటు వేయండి అన్నాడు 2009లో. ప్రజలందరూ కూడా నచ్చే కదా 2009లో మళ్ళీ ఆయనకి రెండోసారి పట్టం కట్టింది. చంద్రబాబు నాయుడు ఏ ఎన్నికల్లో అయినా సరే 600 నుంచి 650 హామీలు మేనిఫెస్టోని తయారు చేసుకుంటాడు. అంటే ఇప్పుడు 3 సార్లు దగ్గర 2000 హామీలు ప్రజలకు ఇచ్చున్నాడు. అంటే ఈ 2000 హామీలు 3 సార్లు ఇచ్చిన మేనిఫెస్టోలు తూచా? ఇవాళ మొన్న టీజర్ రిలీజ్ అయింది, ఇప్పుడు రేపొద్దున్న సెప్టెంబర్లోనేమో మేనిఫెస్టో రిలీజ్ అవుతుందని ఇవాళ పత్రికల్లో రాశారు. అంటే మేనిఫెస్టో అన్నదానికి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్నదానికి అంత విలువ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ద డే వన్, అధికారంలో ఒక రాకముందు నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున ఆయన ఒకటి చెప్పాడు, 2 పేజీల మేనిఫెస్టో నేను రిలీజ్ చేస్తాను, ఇది ప్రతి మంత్రి ఆఫీసులో క్యాబినెట్లో కానీ క్యాబిన్లో కానీ మంత్రి టేబుల్ మీద కానీ ప్రతి ఉద్యోగి టేబుల్ మీద కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. అది ఆ మేనిఫెస్టో ఉన్నది మాకు భగవద్గీతతోటి సమానం, బైబిల్తోటి సమానం, ఖురాన్తోటి సమానం. ఇది మా మేనిఫెస్టో, మా మేనిఫెస్టో యొక్క నీతి నియమాలు అని చెప్పాడు ఆయన. మరి నీ మేనిఫెస్టోకి ఏముంది? ఇవాళ కొత్తగా కోటీశ్వరులు చేసేస్తానంటున్నాం, ఒక్కో కోటీశ్వరుడు 15 మందిని దత్తత తీసుకుని ఈ కోట్లో తలకో 15 లక్షలు ఇచ్చేసి 15 మందికి 6-7 లక్షల రూపాయలు వస్తాయేమో ఇచ్చేసి వాళ్ళని కూడా లక్షాధికారులు చేస్తాడా లేదా కోటీశ్వరులు చేస్తాడా? పని మరి అంత ఐడియాలజీ ఉంటే ఈ 14 సంవత్సరాల్లో ఏం చే ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేకపోయావు అంటే నీ ఆలోచన ఒకటే, ప్రజలను మోసం చేయలేదు, ఏదో రకంగా మోసం చేయలేదు. కొత్త మాటలు చెప్తేనే కానీ ప్రజలు నమ్మరు, పాత చెప్పిన అబద్ధాలన్నీ అలా అర్థమైపోయినాయి, కొత్త అబద్ధాలతో మనం రావాలి అని మన మేనిఫెస్టో అయ్యే కొత్త అబద్ధాలు అన్నమాట. అంటే మేనిఫెస్టోకు వాల్యూ ఏంటంటే కొత్త కొత్త అబద్ధాలు అని తెలుగుదేశం మేనిఫెస్టోకి అర్థం చెప్పుకోవాలి. మరి పూర్ టు రిచ్ అంటే కోటేశ్వరం చేస్తానని పెట్రోల్ ధర కబుర్లు చెప్పడం అంటే మళ్ళీ ప్రజల ముందుకు ఏ రకంగా వచ్చి చెప్తా పోనేమన్నా? నువ్వు నా 5 ఏళ్ళు పరిపాలన 2010 వదిలేయండి, 9 ఏళ్ళు నేను మళ్ళీ జ్ఞానోదయం అయిన తర్వాత పదవి చేపట్టిన 2014 నుంచి 2019 ఉంది కదా, నేను చాలా ఎంతో యోచనతోటి ఆలోచనతోటి మారిన మనిషిగా పరిపాలించాను కదా, పోనీ ఆ పరిపాలన చూసిన ఓటేయండి అని అడగను మరకమని చెప్పండి. ఇవాళ ఏంటంటే అతను ఆలోచన ఏమో ఈ రకంగా ఉంది,
ప్రజల్ని రోజు ఏదో రంగం ఎలా మాయ చేసి ఎలా పడగొట్టేసి ఎలా బొట్లు వేసుకుందామని. కానీ అక్కడ ప్రజలు కొరుకుడు పడట్లా. ఎందుకంటే ఈ మోసగాడు ఎప్పుడు మోసపూరితమైన మాటలు చెప్తాడు, కేజీ బంగారం ఇస్తానంటాడు, రేపొద్దున్న ఇంటికో బెంజికారు ఇచ్చేస్తానంటాడు, ఎవరు ఇంటికి వచ్చిన మాటలు అవన్నీ సచ్చుమాటలు సొల్లు కబుర్లును జరిగే సత్య ఇవన్నీ ఈ మాటలు వినటం వేస్తారని ప్రజలు ఏసరించుకుంటున్నారు. ఇంకో పక్కనేమో తెలుగుదేశం